లక్ష్మీదేవి సముద్రుడి కూతురు. అందువల్లనే సముద్రంలో లభించే గవ్వలు ఆమె చెల్లెళ్ళని, శంఖాలు ఆమె సోదరులని అంటుంటారు. ఈ కారణంగా గవ్వలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని విశ్వసిస్తారు. గవ్వలు దృష్టి దోషాన్ని నివారిస్తాయని, ధనాకర్షణ శక్తిని కలిగి ఉంటాయని అంటుంటారు. అందువల్లనే గవ్వలను ధనాన్ని ఉంచే చోట పూజా మందిరాల్లోనూ ఉంచుతుంటారు. ఇక దృష్టి దోష నివారణకు గవ్వలను నూతన గృహాలకు, వాహనాలకు కడుతూ ఉంటారు. పూర్వం నాణాలకు బదులుగా గవ్వలు చెలామణిలో ఉండేవి. ఇప్పటికి కూడా డబ్బులేని సమయంలో చిల్లిగవ్వలేదని అంటూ ఉంటాం. దీపావళి రోజున లక్ష్మీదేవి వస్తుందని చాలామంది పూజలు నిర్వహిస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో గవ్వలు ఆడుతూ లక్ష్మీదేవిని ఆహ్వానించే ఆచారం కూడా ఉంది. పూర్వం క్షీర సాగరమతనం సమయంలో సముద్రం నుండి శ్రీ మహాలక్ష్మీదేవి, గవ్వలు, శంఖు, అమృతం, హాళాహలం ఉద్భవించాయి. అందుకే గవ్వలను లక్ష్మీదేవి సోదరిగాను, శంఖును సోదరుడిగా అను పేర్కొంటారు. అందుకే గవ్వలు లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి పూజిస్తుంటారు అని ఒక కథనం కాగా, మరొక కథనం ప్రకారం లక్ష్మీదేవి సముద్రుడి కుమార్తె. గవ్వలు సముద్రంలో లభిస్తాయి. గవ్వలు, శంఖాలు లక్ష్మీదేవి సోదరి, సోదరులు అని అంటారు. మరి ఇంతటి విశిష్టతల కలిగిన లక్ష్మీ గవ్వల ప్రత్యేకత మరియు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. సిరి సంపదలతో పాటు సుఖ సంతోషాలు అందించే లక్ష్మీ గవ్వలు. గవ్వలు వివిధ రంగులలో, వివిధ ఆకారాలలో లభిస్తాయి. వాటిలో పసుపు రంగులో మెరిసే గవ్వలను లక్ష్మీ గవ్వలు గా భావించి పూజిస్తారు. గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటుంది. మందిరంలో లక్ష్మీదేవి విగ్రహం లేదా పటంతో పాటు శంఖు, గవ్వలను కూడా పీఠంపై పెట్టి ప్రార్థించడం ఆచారంగా వస్తుంది. ఈ విధంగా పూజించే వారికి సిరి సంపదలతో పాటు సుఖ సంతోషాలు కూడా కలుగుతాయి. లక్ష్మీ గవ్వలను పూజించి డబ్బులు దాచే దగ్గర బీరువాలలో, అరలు, సేల్స్ లోను పెట్టినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం తప్పక ఉంటుంది. లక్ష్మీ గవ్వలు ఉన్న ఇంట్లో సిరి సంపదలు, ధనాద్యాలు వృద్ధి చెందుతాయి. దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. గవ్వల గలగలలు వినటం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా ఆ ఇంట్లో నడిచి వస్తుంది. శివుడి జటాజూటంలో, నందీశ్వరుడి మెడలో కూడా గవ్వలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో గవ్వలు ఆడుతూ లక్ష్మీదేవిని ఆహ్వానించే ఆచారం కూడా ఉంది. చిన్నపిల్లలకి దృష్టిదోష నివారణకు మెడలోగాని మొలతాడులోగాని కడతారు. వాహనాలకు నల్లని త్రాడుతో గవ్వలను కడితే దృష్టి దోషం ఉండదు. భవన నిర్మాణ సమయంలో ఏదో ఒక ప్రదేశంలో గవ్వలు కట్టాలి. కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసే సమయంలో గుడ్డలో గవ్వలు పెట్టి గుమ్మానికి తప్పనిసరిగా కట్టాలి. ఇలా చేయడంలోని అంతరార్థం ఏమిటంటే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానం పలకడం. పసుపు రంగు వస్త్రంలో గవ్వలు పెట్టి పూజా మందిరంలో ఉంచి లలితా సహస్రనామాలతో కుంకుమార్చన చేయడం వలన ధనాకర్షణ కలుగుతుంది. డబ్బులు పెట్టే ప్రదేశంలో గవ్వలు డబ్బుకు తాకేలా ఉంచడం వలన రోజు రోజుకి ధనాభివృద్ధి ఉంటుంది. వివాహం ఆలస్యం అవుతున్నవారు గవ్వలను దగ్గర పెట్టుకోవడం వలన వివాహ ప్రయత్నాలు శీఘ్రంగా జరుగుతాయి. వివాహ సమయంలో వధూవరుల చేతికి గవ్వలు కడితే నరదృష్టి ఉండదు, కాపురం సజావుగా సాగుతుంది. గవ్వలు శుక్రగ్రహానికి సంబంధించినది కావడంతో కామప్రకోపాలు, వీనస్, యాప్రోడైట్ వంటి కామదేవతలను గవ్వలతో పూజిస్తారు. వశీకరణ మంత్రం పఠించే సమయంలో గవ్వలను చేతులలో ఉంచుకోవడం అత్యంత శ్రేష్టం.
ఎక్కడైతే ఎప్పుడు గవ్వల గలగలు ఉన్న చోట శ్రీ మహాలక్ష్మీదేవి ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎస్ఆర్సి కలెక్షన్స్, ఖమ్మం. మొబైల్ నెంబర్స్ 8179392893, 9133535199, వాట్సాప్ 9542727393, వెబ్సైట్ ఎస్ఆర్సి ఆన్లైన్ కంపెనీ ఖమ్మం, యూట్యూబ్ ఛానల్స్ ఎస్ఆర్సి టీవీ అండ్ ఎస్ఆర్సి కలెక్షన్స్, ఫేస్బుక్ ఎస్ఆర్సి జెమ్స్ రుద్రాక్ష, ఎఫ్బి పేజ్ ఎస్ఆర్సి క్వాడ్స్ అండ్ ఎస్ఆర్సి రుద్రాక్ష అండ్ జెమ్స్, ఇన్స్టాగ్రామ్ ఎస్ఆర్సి ఆన్లైన్, ట్విట్టర్ ఎస్ఆర్సి ఆన్లైన్, ఎఫ్బి గ్రూప్ ఎస్ఆర్సి కలెక్షన్.